అడ్రస్ కూడా లేకుండా ఈ రోజు పేద బహుజన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రత్యేకించి ఇది ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువన్న కాలనీ అని చెప్తున్నారు మిత్రులారా చాలా చాలా బాధగా ఉన్నది నిజానికి నేను కూడా ఇలాంటి కుటుంబాల నుంచి మేము అందరం కూడా వచ్చినాం కానీ ఈ రోజు ఏ వ్యక్తి కూడా రాని కష్టం ఇవాళ మీకు వచ్చినది ఓకే నేను ఇంతకు ముందు ఆ ఇంట్లో కూడా చూసిన కనీసం బట్టలు పెట్టుకోవడానికి అల్మార కూడా లేదా అల్మార లేకుండా ఇల్లు ఎట్లా కట్టేయడం అసలు వాడిని ముందు మొక్కలేదు కదా నాకు సో అక్కడ అల్మార లేదు నిజానికి ఆ ఎవరి పట్టుకున్నా కూడా కన్నీళ్లే వస్తుంది తప్ప సంతోషం అయితే ఎవరికి లేదు మరి ఈ రోజు నేను ఇంతకుముందు అక్కడ ఆ చెల్లెల్ని అదే ప్రశ్న అడిగిన ఏమని అడిగిన అంటే మరి మీ భూమి పోయింది కానీ భూమి పోయినప్పుడు కట్ట కింద మీకు ఒక రెండు ఎకరాల భూమి పోతే రెండు ఎకరాల భూమి కట్ట కింద ఇవ్వాల్సి ఉండే వాటి కట్ట కింద ఇచ్చిన కట్ట కింద భూములో నాకేమో కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎవరైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అనుకో ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చేసి కథ ఇక్కడ పడేసింది ఇంత దుర్మార్గం అంటే ఇది కాదు ఒక మనిషికి అంటే మనిషి మానవత్వం ఉన్నాడు ఎవడు కూడా ఈ పని చేయడని నేను అనుకుంటున్నా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే చదువుకోవడానికి పిల్లలకు బడి కూడా లేకుండా చేశారు అంటే ఈ సమాజంలో ఈ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారో అదే నియోజకవర్గంలో ఈ పేద బహుజన కుటుంబాలకు ఈ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పుట్టిన బిడ్డలకు బీసీ కుటుంబాలకు పుట్టిన బిడ్డలకు పోవడానికి బడి కూడా లేదంటే ఎంత దుర్మార్గం వ్యవసాయ ఆలోచించండి ఈ రోజు మేము ఎందుకోసం వచ్చాం మేము బహుజన సమాజ్ పార్టీ మాన్యవారు కాంతీరామ్ గారు అంబేద్కర్ గురించి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాంతీరామ్ గారు మాయావతి గారు దేవుడు కరెక్ట్ మా అందరికి దేవుడే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లనే ఈ రోజు నేను గాని చదువుకున్నాము ప్రభాకర్ గారు రాష్ట బీసీ బీఎస్పీ అధ్యక్షులు వారు చదువుకున్నారు మోహన్ గారు చదువుకున్నారు అందరు కూడా చెల్లి కృష్ణ వీళ్ళది ఎర్రవెల్లి ఇక్కడ ఫామ్హౌస్ ఎర్రవెల్లి సో ఇలాంటి ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన విద్యా భిక్ష వల్లనే మేము చదువుకొని స్థాయికి వచ్చినాం ఓకే సో ఈ రోజు మా వర్గాలకు చెందిన ప్రజలు ఈ పేద బహుజన వర్గాలకు చెందిన ప్రజలు ఎట్లా బతుకుతున్నారని చూద్దామని ఇలా మేము వచ్చిన నిజానికి చాలా అంటే చాలా బాధగా ఉన్నది నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ పాలకులకు ఈ ఆధిపత్య కులాలకు చెందిన పాలకులకు మన దోస పట్టదు మనం కైకీలు చేసుకున్నా చచ్చిపోయినా ఇచ్చిపోయినా వాడికి ఏమాత్రం కూడా ధ్యాస లేదు మాకు ఎంతసేపు కూడా వాళ్ల సుఖము వాళ్ళ ఆనందము వాళ్ళ ఆస్తులు ఒకరు ఒకే ఎకరం ఉన్నాడు 10 ఎకరాలు సంపాదించుకుంటాడు 10 ఎకరాలు ఉన్నాడు 500 ఎకరాలు సంపాదించుకుని 500 ఎకరాల వాడు ఫామ్ హౌస్ కట్టుకుంటాడు ఫామ్ హౌస్ లో ఇంకేమైనా చేసుకుంటాడు మనకు మాత్రం ఈ కూలి కైకులు తప్ప ఇంకేమి దోసం లేదు దానికి తప్ప ఏమి లేదు కన్నీళ్ళే మిగిలినాయి సో ఇలాంటి జీవితం పోవాలని మేము ఈ రోజు నా ఉద్యోగం కూడా వదిలిపెట్టి నా 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు ఐపీఎస్ ఉద్యోగం వదిలిపెట్టి నేను బహుజన సమాజ్ పార్టీ ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యా మనందరి జీవితాల కోసం ఈ రోజు మీ గోస తెలుసుకోవడానికి కోసం వచ్చినాం మీరు ఒక్క సంవత్సరం ఓకబట్టుండి మన బహుజన రాజ్యం వస్తుంది బహుజన రాజ్యం వస్తుంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ కాంతీరామ్ గారు కలలు కన్న రాజ్యం వస్తుంది బయంజీ కుమారి మాయావతి గారు కలగన్న రాజ్యం వస్తుంది ఆ రాజ్యం వచ్చిన తర్వాత మీకు భూసంతమయ్యే ప్రయత్నం చేస్తే అప్పుడు ఇక్కడనే వచ్చి భూసంతమయ్యే ఎట్లా మీకు ఇవన్నీ రావాలని చూస్తారు అవునారా ఎందుకంటే కనీసం నాకు బాధ అనిపించింది ఏంటంటే పోవడానికి బడి కూడా లేదంటున్నారు అంటే మనం జీవితాంతము నా ప్రశ్న ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి సచ్చదాకా కూలి పని చేసుకుంటున్న మనం గొర్రెలు బర్రెలు రాసుకుంటున్న బతకాలనా ఎన్ని సంవత్సరాలు మనం ఇదే బోస పుచ్చుకుంటున్న బతకాలనా ఎన్ని సంవత్సరాలు ఈ కాళ్ళ నొప్పులు ఇక్కడతో రావాలి ఎన్ని సంవత్సరాలు ఈ దవాఖానలు లేకుండా ఇక్కడనే రావాలనా మనం ఈ రోజులు పోవాలని మేము ఇవాళ బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయినాం అదే ఏను గుర్తు పెట్టుకుని వస్తాం రాబోయే రోజుల్లో మన రాజ్యం వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కలర్ కన్న రాజ్యం వస్తుంది అందులో ఎవరు కూడా కన్నీ రెండకూడదు మిమ్మల్ని చూస్తే మా అమ్మలను చూసినట్లయితే మా అమ్మ కూడా కైకీ చేసేది చదువుకున్నందువల్లనే మా అమ్మ ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి తెల్లైంది ఈ రోజు మిమ్మల్ని నీ బిడ్డ కూడా నాలా కావాలి కదా నీ బిడ్డ కూడా మాలా కాళ్ళలో ఎదగాలి కదా మరి ఈ రోజు అదృష్టం మనకు లేకుండా ఈ పాలకులు ఇక్కడ తీసుకొచ్చి అడవులలో తీసుకొచ్చి పడేసి ఈ నాసిరకం బిల్డింగ్ కట్టి ఇక్కడ నిజంగా ఈ ప్రాజెక్టులు కట్టిన కాంట్రాక్టర్లు కొనవాళ్ళు కాదు ఈ ప్రాజెక్టుల వల్ల లబ్ధి పొందినాడు మనోడు కాదు ఈ ప్రాజెక్టుల వల్ల ఎవరైతే 100 ఎకరాలు చేస్తున్నాడో వాడు కూడా మనోడు కాదు ముందు మనం
అందుకొరికి మునిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు బహుజన రాజ్యం రావాలి. దాని గురించి తుది శ్వాస వరకు కూడా పోరాడతామని మీకు హామీ ఇస్తూ మరి ఇంత అవకాశం మాకు ఒకసారి మీకు ధన్యవాదాలు.